చెప్పు. ఏం చెప్తావో మాట్లాడు, దానికి యాక్షన్ ఏముంది? మామూలుగా నువ్వేం మాట్లాడతావు చెప్తే అంతే. మనవరాలది చెవులు కుట్టించి జుట్టు తగ్గి బళ్ళొచ్చాము, అంత అయిపోయింది. ఇక్కడ చెవులు కుట్టేస్తున్నావు ఇప్పుడు. వాతావరణం కూడా చల్లగా ఉంది, మళ్ళీ దాకా పొడగాల్పులు, ఎండ. అసలు ఎండలో అసలు వెళ్ళి మొక్కు తీర్చుకుందామా లేదా అనుకున్నాం, కానీ ఆ ఎండేసావి మొక్కంతా తీర్చేశాడు. మొక్క అయిపోయింది, ఇంకా ఇంటికి పోయింది. మీ ఇద్దరు కొడుకులు కోడళ్ళు వచ్చారా? మా అబ్బాయి ఇద్దరు కోడళ్ళు అందరు వచ్చారు. దర్శనం మట్టికి దొరకలేదు, రూములు లేవని ఇక మొక్కు మట్టికి తీర్చుకుని ఇంకా కాసేపు కూడా తిరిగి ప్రయాణం అవుతుంది. ఈసారి మళ్ళీ వచ్చి మంచి రోజు చూసి ఖాళీగా ఉన్నప్పుడు సరే మేము మనోరాలు చేసుకుని సామని కలిసి దర్శనం చేసుకుని మనసులో కోరిక బాగా చెప్పుకుని అప్పుడు బయలుదేరింటికి వెళ్తాం. సరే సరే. ఇదిగో మీ మనవరాలకి అక్కడ చెవులు కుట్టిస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టారు, అక్కడికి వెళ్దాం రండి. హాల్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు చక్కగా ఎవరి దుప్పటాలు వేసుకుని ముఖ్యమైన 10 మంది చుట్టాలతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మనకందరికి కలిసి ఒకే మేళం ఉంటుందండి, పెళ్లి మేళం. వేపనాలు మాత్రం ఎవరి వేపనాలు నిలబెట్టుకుని మనం పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు. పెద్ద హాలు రండి అక్కడ చెవుకుంటు.